राष्ट्र में वैद्य आरोग्य रंग में विप्लवात्मक सीएम वैएस जगन वैएसआर हेल्थ क्लिनिक्स फैमिली डाक्टर अदे विधि राष्ट्र में 17 मेडिकल कॉलेज मैडम चपंडी गतना यह प्रभुत्ना सर वैद्य रंग में इट मारा इंत संस्कल जरिए असल असल वैद्य आरोग्य रंग गे राष्ट्र प्रजलंदरिकी मुख्यंगा गुर्तेच्चेदी आ दिवंगत नेता महानेता वैएस राजशेखर रेड्डी गारु मरी तंड्री बाटलो तनयुडिगा मन गौरव मुख्यमंत्री वर्यलु श्री वैएस जगनमोहन रेड्डी गारे चेप्पुकोवच्चु एंदुकंटे वैद्य आरोग्य रंगंलो अप्पुडु आनाटि वैएसआर गारि नुंचि ई रोजु तीसुकोच्चिनटुवंटि मन जगनन्न वरकु मध्यलो ए पार्टी गानि ए राजकीय नायकुडु गानि ये गोप इनिशिएटिव वैद्य आरोग्य रंग में चेसినటువంటి दाखलाले లేవు తీసుకొచ్చినటువంటి दाखलाले లేవు కాబట్టి ఆ వైఎస్ఆర్ గారు జగనన్న ఇద్దరు కూడా ప్రజల గుండెల్లో చిరకాలంగా నిలిచిపోతారు ఎందుకంటే మన రాష్ట్రంలో మీరు చూసినట్లయితే ప్రతి పార్లమెంట్ పరిధిలో కూడా తీసుకుంటే గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా 17 మెడికల్ కాలేజెస్ ని తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి గారు నడుం బిగించారు దాంట్లో భాగంగానే ఒక ఫస్ట్ ఒక 5 మెడికల్ కాలేజెస్ ప్రయారిటీ మెడికల్ కాలేజెస్ అని అనుకుంటా ఉన్నాము దాంట్లో ఈ రోజు రాజమండ్రి కూడా ఉంది వీటిని మనము ఈ ఇయర్ లో ఉన్న మనం అడ్మిషన్ స్టార్ట్ చేసుకొని ఈ ఇయర్ అకడమిక్ ఇయర్ కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నాం ఇప్పుడు ఏదంటే ఒక మెడికల్ కాలేజ్ అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ ఇట్స్ నాట్ ఎ ఈజీ థింగ్ ఓవర్ నైట్ లో ఇదైపోయేది కాదు కాబట్టి ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఇవన్నీ కూడా జరిగేటువంటి డెవలప్‌మెంట్స్ కాబట్టి దీనికి కొంచెం పద్ధతులు ఉన్నాయి దీనికి కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి దీనికి కొంత టైం టేకింగ్ ప్రొసీజర్స్ ఉన్నాయి కాబట్టి ఈ 5 ప్రయారిటీ మెడికల్ కాలేజెస్ లో మనం ఇవి ప్రయారిటీగా పెట్టుకొని వీటికి తాలూకా సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్స్ గాని వీటికి సంబంధించినటువంటి అన్ని విధాలుగా కూడా మనం ఏర్పాటు చేసుకొని మరి ఈ వచ్చే ఈ ఏదైతే రాజమండ్రి ఉందో ఇంకొక నెల రోజులు ఇక్కడ పనులు పూర్తవుతాయి ఆగస్ట్ లో మనం అడ్మిషన్స్ తీసుకుంటున్నాము ఈ అకడమిక్ ఇయర్ ని ఈ 5 కాలేజెస్ లో ఏదైతే విజయనగర రాజమండ్రి ఏలూరు మచిలీపట్నము నంద్యాల ఈ 5 మెడికల్ కాలేజెస్ మనం స్టార్ట్ చేసుకోబోతా ఉన్నాం దాదాపు 150 సీట్లు ఒక్కొక్క కాలేజ్ కి ఎంబీబీఎస్ సీట్లు ఉంటాయి దాదాపు ఈ 5 కూడా 750 మెడికల్ సీట్లు మనకు అందుబాటులోకి రాబోతా ఉన్నాయి అలాగే మొత్తం 17 మెడికల్ కాలేజెస్ కి తీసుకున్నట్లయితే దాదాపు సుమారుగా 8500 కోట్ల ఖర్చుతో ఈ రోజు జగనన్న ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజెస్ ని నిర్మించబోతా ఉంది కాబట్టి ప్రతిపక్షాలకు నేను ఒకటే చెప్తాను ఇందాక ఏం చెప్పాను ఆనాడు వైఎస్ఆర్ గారు ఇప్పటిలో జగనన్న ఇప్పుడు జగనన్న ఈ మధ్యలో ఏ రాజకీయ నాయకుడు గాని ఏ పార్టీ గాని వైద్య ఆరోగ్య రంగం గురించి ఆలోచించడం గాని ఒక మంచి పని చేద్దామని గాని ఆలోచించినటువంటి పాపాన పోలేదు వీళ్ళు ఏమి చేయలేదు వీళ్ళు చెప్పుకోవడానికి కూడా చేసింది ఏమీ లేదు వీళ్ళు చేసిందల్లా ఏందంటే చంద్రబాబు చేసిందల్లా ఏందంటే ఈ ప్రజల్ని మోసం చేయడం అన్ని వర్గాల వాళ్ళని మోసం చేశారు మరి వైద్య ఆరోగ్య రంగాన్ని పూర్తిగా వాళ్ళకు నచ్చినట్టుగా అమ్మకానికి పెట్టారు వైద్య ఆరోగ్య రంగంలో కాబట్టి మరి రోజు జగనన్న చేస్తున్న మంచి వల్ల రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారు ఈ సంతోషాన్ని చంద్రబాబు నాయుడు కావచ్చు వాళ్ళ పార్టీ నాయకులు ఓర్చుకోలేరు కాబట్టి ఏది పడితే అది మాట్లాడతారు రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు చంద్రబాబును గాని ప్రతిపక్షాలు గాని రాష్ట్ర ప్రజలు ఏమాత్రం నమ్మే పరిస్థితి లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని చెప్తున్నారు ఈ ఏడాది నుంచే రాజమండ్రిలో ప్రభుత్వం మెడికల్ కాలేజ్ ప్రారంభమవుతుందని స్పష్టంగా తెలియజేస్తున్నారు రాజమండ్రి నుంచి విజయ సమర్థక హరీష్ సాక్షి.